ఆల్రెడీ రిలీజ్ అయింది బట్ టైం లేకుండే సో ఇప్పుడు వెళ్తున్నాము సో చూద్దాం ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ ద మూవీ బికాస్ చాలా పాజిటివ్ రెస్పాన్సెస్ వచ్చాయి కదా సో సో థియేటర్కి అయితే వచ్చేసాము ఆల్రెడీ లేట్ అయింది సో మేము 5 మినిట్స్ 10 మినిట్స్ లేట్ ఉన్నాం సో మేము వచ్చింది సినిమా థియేటర్కి చూడండి బాగుంది కదా థియేటర్కి అయితే వచ్చేసాను బట్ ఆల్రెడీ లేట్ అయిపోయింది లైక్ 4:15కి షో ఇప్పటి 4:20 అయిపోతుంది సో వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి ఇంకా లేట్ అవుతుందని చెప్పి జల్దీ జల్దీ లోపలికి లోపలిపోయిన తర్వాత యాక్చువల్లీ మేము నార్మల్గా అయితే సెల్ఫ్ కౌంటర్లో తీసుకుంటాం టికెట్ అది పని చేయట్లేదు అంటే వెళ్ళి తీసుకున్నాము టికెట్ ఒక్కరికి $15 పడింది అంటే లైక్ నార్మల్గా మన కరెన్సీలో 1200 పడినట్టు అండ్ వెళ్ళాము థియేటర్ లోపలికి అండ్ ఇంకా స్టార్ట్ అయింది సినిమా విచ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఇంటర్వెల్ ఇచ్చారు సో లైక్ దిస్ ఇస్ ద లాస్ట్ డే అంట లైక్ హైనానా షోర్ ఎప్పటి నుంచి ఉండదు అని అన్నారు ఐ నాట్ షూర్ బట్ సో అందుకే వచ్చాము చాలా తక్కువ మంది ఉన్నారు లైక్ ఒక 5 మెంబర్స్ అంతే బికాజ్ రిలీజ్ అయ్యి ఒక 10-11 డేస్ అవుతుంది కదా సో ఐ మేబీ అందరు చూసుంటారు సో చూడండి సో ఆల్ థియేటర్ ఇస్ ఎంప్టీ ఎనఫ్ బ్రేక్ బయటకు వెళ్ళారు కొంతమంది బట్ నిజంగా బాగుంది ఫస్ట్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది ఐమ్ ఆల్రెడీ బీన్ సో ఎమోషనల్ అంటే లైక్ ఏమో ఇట్ వాస్ హార్ట్ టచింగ్ బాగుంది అయిపోయింది చాలా బాగా నచ్చింది అంటే నాకే తెలియకుండా నేను లాస్ట్ 1/2 అవర్ వెయిట్ చేశాను సో చాలా బాగుంది సో నెక్స్ట్ ఇంకా అక్కడ ఒక గేమింగ్ జోన్ లాగా ఉండే థియేటర్లోనే అక్కడికి వెళ్ళాము లైక్ చూడండి డిఫరెంట్ మెషిన్స్ ఉన్నాయి గేమ్స్ ఆడుకోవడానికి అండ్ ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ చిల్లవ్వడానికి మంచి ప్లేస్ బట్ ఆ గేమ్స్ ఎలా ఆడాలో ఏం చేయాలో కూడా మాకు తెలీదు సో అలా జస్ట్ ఏదో షో కోసం అలా వెళ్ళి కాన్సెప్ట్ చూసి వచ్చేసాము అంటే లైక్ మనీ ఇన్సర్ట్ చేస్తే ఆడొచ్చు లేకపోతే టోకన్స్ ఇస్తారు అని చెప్పారు అండ్ నెక్స్ట్ వాల్మార్ట్కి వచ్చేసాము సో వాల్మార్ట్కి ఇంకా గ్రాసరీస్ తీసుకుందాం అలానే మా ఫ్రెండ్ బర్త్డే ఉంది సో కేక్ తీసుకుందామని వచ్చేసాము సో ఇంకా అలా వాల్మార్ట్కి వచ్చేసాము సో చూడండి ట్రాలీ నా దగ్గరే ఉంది నాకు ఇంకా ట్రాలీ అలా సరదాగా లాక్కోవడం వెళ్ళడం అంటే ఎందుకో నాకు ఇంట్రెస్ట్ అండ్ నాకు ఇష్టము సో నా ఫ్రెండ్స్ కూడా ఎవరికి ఇవ్వను వాళ్ళు తీసుకుంటామంటే నేనే తీసుకొని వెళ్తాను అండ్ ఇంకా వాటర్ బాటిల్ సెషన్కి వచ్చేసాము సో వాటర్ బాటిల్స్ అయిపోయాయి అని చెప్పేసి ఇక్కడ లైక్ ప్యాక్స్ ఉంటాయి మేబీ ఇట్ కెన్ బి లైక్ 5 బాటిల్స్ ఆర్ 10 బాటిల్స్ 12 బాటిల్స్ అట్లా ఉంటాయి సో నాకు తెలిసినంత వరకు హైయెస్ట్ 40 బాటిల్స్ ఒక ప్యాక్లో దొరుకుతాయి సో $5.36 ఏమో ఉంది సో నాకు తెలిసి మన కరెన్సీలో ఒక 450 రూపీస్ అట్లా పడి ఉంటుంది సో అట్లా 4 ప్యాక్స్ తీసుకున్నాము తీసుకొని ఇంకా వేరేది ఏదైనా చూద్దామని చెప్పేసి వెళ్ళాము సో స్ట్రిక్ట్గా డిసైడ్ అయ్యాము ఓన్లీ గ్రాసరీస్ తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అని చెప్పేసి సో నెక్స్ట్ మిల్క్ కోసం వచ్చాము ఇక్కడ మిల్క్ తీసుకున్నాము మిల్క్కి పక్క అన్నిటికీ ఇక్కడ ప్రోడక్ట్స్కి ఎందుకో లైక్ అన్నిటికీ ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి ఐ వాజ్ రియలీ షాక్డ్ ఇవి ప్రాన్స్ అంట సో నాకు కొంచెం వెరైటీగా అనిపించాయి లైక్ చూద్దాం అసలు ఏంటి ఇలా ఉన్నాయని చెప్పి తీసి చూశాను డెకరేట్ చేసి పెట్టారు సో ఇవి కూడా ప్రాన్సే సో మా రూమ్లో ప్రాన్స్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు సో ఇంకా అందుకే అంటే లైక్ డిఫరెంట్ ఉన్నాయి ఎక్స్ట్రా లార్జ్ ఉన్నాయి స్మాల్ ఉన్నాయి సో మేము ఎక్స్ట్రా లార్జ్ ఒక ప్యాకెట్ తీసుకున్నాము అండ్ నెక్స్ట్ ఇంకా చికెన్కి వచ్చేసాము చూడండి అటు బీఫ్ పాక్ కూడా ఉంది అండ్ నెక్స్ట్ సీ ఫుడ్ కూడా ఉంది సో ఇంకా చికెన్ ఆబ్వియస్లీ తింటాం కాబట్టి సో చికెన్ చేసుకుందామని చికెన్ దగ్గరకు వచ్చాము సో వాల్మార్ట్లో ఎలా అంటే బర్డ్కి బర్డ్ దొరుకుతుంది మొత్తం అండ్ లేకపోతే
పీసెస్ చేసి అమ్ముతారు, లైక్ సెపరేట్ పీసెస్గా, లెగ్స్కి లెగ్, థైస్కి థై, డ్రమ్ స్టిక్స్ డ్రమ్, అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా అమ్ముతారు. సో అట్లా పార్ట్స్ చేసి అన్ని దాని కోడ్ని చంపి పార్ట్స్ చేసి విడివిడిగా పెట్టేశారు. సో అన్నిటికీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో ఇంకా చికెన్కి అయితే 2 డేస్ అట్లా ఉంటుంది. సో ఫస్ట్ అసలు మనం వచ్చిన పని ఏంటి, కేక్ తీసుకోవాలి. సో కేక్ సెషన్కి వచ్చేసాము. చూడండి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి అక్కడ. బట్ అక్కడ లైక్ నార్మల్గా మనకి ఏం రాసి ఇవ్వరు, లైక్ హ్యాపీ బర్త్డే ఆర్ ఎనీథింగ్ అట్లా. సో ప్లెయిన్ కేక్సే ఉంటాయి. తీసుకున్నాము ఒక కేక్. అండ్ నెక్స్ట్ బిల్లింగ్ దగ్గరకు వచ్చేసాము. సెల్ఫ్ చెక్అవుటే చేస్తాము ఇప్పుడు. సో బిల్లింగ్ చేసేసాము, అయిపోయింది.